ఇప్పటి వరకు సాగిన ప్రయాణం ప్రశంసనీయం మున్ముందు అందించాల్సిన సేవలు గణనీయం డిజిటల్ యుగంలో ఇక్రిసాట్ నుంచి ఎంతో ఆశిస్తున్నామన్న ప్రధాని మోడీ టెక్నాలజీని యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు 52గా ఇక్రిసాట్ శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనలు అభినందనీయమన్నారు ప్రధాని మోడీ వచ్చే 50ళ్లలో మరిన్ని పరిశోధనలు జరగాలని ఆయన ఆకాంక్షించారు పటాన్చెరు ఇక్రిసాట్ స్వర్ణోత్సవ లోగోను ఆవిష్కరించి పర్యావరణ మార్పుల పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించారు ఇక్రిసాట్ 50ళ్ల ప్రయాణంలో పాల్గొన్న వారందరికీ అభినందనలు తెలిపిన ప్రధాని స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఇక్రిసాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపాలని మోడీ ఆకాంక్షించారు ఇక్రిసాట్ సేవల్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చూసానన్న మోడీ టెక్నాలజీని మార్కెట్తో జోడించి వ్యాపారాన్ని లాభదాయకంగా మార్చేందుకు కృషి చేస్తున్నారన్నారు తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ ఉత్పాదకత సాధించాలన్నారు ఏపీ తెలంగాణలో పంటల దిగుబడి గణనీయంగా ఉందన్న ప్రధాని పంటకాలం తక్కువ ఉండే మరిన్ని వంగడాలు సృష్టించాలని పిలుపునిచ్చారు వాతావరణ మార్పులకు తట్టుకునే వంగడాలు రావాలన్నారు దేశంలో 80% ఉన్న చిన్న రైతులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు చిన్న రైతుల సాగు వ్యయాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలకు సూచించారు పరిశోధన ఆవిష్కరణలో ఇక్రిసాట్ ఎంతో కృషి చేస్తోందన్న మోడీ వాతావరణ పరిశోధన కేంద్రం రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు వాతావరణ మార్పుల్ని తట్టుకునేలా ప్రపంచ స్థాయి పరిశోధనలకు భారత్ వేదికగా మారిందన్న ప్రధాని ఇందుకోసం భారత్ ఎన్నో చర్యలు తీసుకుందన్నారు